వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై నయన మనోహరంగా సీతారామ లక్ష్మణుల జలవిహారం. అశ్వవాహనంపై లక్ష్మీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. దేవుని కడపలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుచానూరులో తిరుపతి జేఈఓ తనిఖీలు. ఆలయ మంటపాల్లో గ్రిల్స్ తొలగింపునకు ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలి రోజున సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి జలవిహారం చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న తిరుపతిలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన ఉత్సవాలు 7 రోజుల పాటు జరగనున్నాయి. ఈ తరుణంలో గోవిందరాజస్వామి ఆలయ పుష్కణిలో తెప్పపై మొదటి రోజైన సీతారామ లక్ష్మణులు విహరించనున్నారు. ఇందులో భాగంగా కోదండరామస్వామి ఆలయంలోని మహామండపంలో స్నానపీఠంపై సీతారామ లక్ష్మణులను కొలు తీర్చి కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. చివరగా సీతారామ లక్ష్మణులకు చందనం, పసుపు, తులసి మాలలతో అలంకరించి స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. బుధవారం సాయంత్రం సీతారామ లక్ష్మణులను సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో ఊరేగింపుగా గోవిందరాజస్వామి వారి ఆలయ పుష్కణి వద్దకు తీసుకువచ్చి అందంగా తీర్చిదిద్దిన తెప్పపై వేంచేపు చేశారు. వేదం, గానం, వాద్యం సహితంగా తెప్పోత్సవం విశేషంగా సాగింది. రంగురంగుల విద్యుద్దీపకాంతుల నడుమ అశేష భక్తజనం తన్మయత్వంతో వీక్షిస్తుండగా సీతారామ లక్ష్మణులు తెప్పలపై 5 పర్యాయాలు జలవిహారం చేశారు. అర్చకులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజయ్యర్ గారు, చిన్నజయం గారు, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరులో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం 74 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పద్మావతి అమ్మవారి నిలయాన్ని తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం బుధవారం తనిఖీ చేశారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి నిలయాన్ని చేరుకుని క్యూలైన్లను ఆయన పరిశీలించారు. ముఖమండపం, సుందరరాజస్వామి ఆలయం, ఆశీర్వాద మంటపాలలో శిల్ప సంపద భక్తులకు కనపడేందుకు వీలుగా ఆయా మంటపాలకు ఏర్పాటు చేసిన కటకటాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మావతి అమ్మవారి నిలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ప్రతి రూమ్లో మనము ఫిట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ, స్వామివారి అమ్మవారి ఫోటోలు కానీ, ఫర్నిచర్ కానీ రాబోయే 2-3 రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పుడే సమన్వయ కమిటీలో నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఒక సీవేజ్ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత సప్లై కావాలి అనేది కూడా ఒకటి ప్రణాళికను రూపొందించాము. ఇకపోతే ఆన్లైన్ అలాట్మెంట్కి కూడా మొత్తము సెక్యూరిటీ ఎక్కడ పెట్టాలి, బ్యాంక్ ఎక్కడ పెట్టాలి, ఏటీఎంలు ఎక్కడ పెట్టాలి, పబ్లికేషన్ వింగ్ ఎక్కడ పెట్టాలి, ఇంకా మిగతా కల్చరల్ ప్రోగ్రామ్ కానీ, మన అమ్మవారి యొక్క కీర్తనలు కానీ, అదేవిధంగా మిగతా సదుపాయాలన్నీ ఎలా చేయాలి, మంచి గ్రీనరీతో చుట్టుపక్కల ఉండేట్లుగా చర్యలు తీసుకుంటున్నాము. పద్మావతి అమ్మవారి టెంపుల్లో ముఖ్యంగా ఈ గ్రిల్స్ చాలా హైట్లో ఉన్నాయని ఈవో గారు చెప్పడంతో దాన్ని పరిశీలించడానికి వచ్చాము. సేఫ్టీ, సెక్యూరిటీ దాన్ని ఒకవైపు చూస్తూ మరొక వైపు ఆర్కిటెక్చర్ని కూడా ప్రిజర్వ్ చేయవలసిన అవసరం మనకెంతైనా ఉంది. ఎంతవరకు మనము ఈ గ్రిల్స్ని హైట్ తగ్గించగలమో చూస్తున్నాము. కాబట్టి తగ్గించగలిగితే మనం ఆర్కిటెక్చర్ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే భక్తులకు
ఆర్కిటెక్చర్ యొక్క ప్రాశస్త్యం కూడా తెలవాలి, స్థల పురాణం కూడా తెలవాలి. వయోవృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ఫిబ్రవరి 19-20 తేదీల్లో ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం వయోవృద్ధులు, దివ్యాంగులకు 4,000 టోకెన్లను జారీ చేయనున్నారు. ఇందులో ఉదయం 10 గంటల స్లాట్కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2,000 టోకెన్లు, 3 గంటల స్లాట్కు 1,000 టోకెన్లను జారీ చేస్తారు. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ల నుంచి వృద్ధులు, దివ్యాంగులు ఈ టోకెన్లను పొందాల్సి ఉంటుంది. అలాగే 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఫిబ్రవరి 20 బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుబుదం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. కడప జిల్లా దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై ఊరేగి భక్తకోటిని కరుణించారు. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వాలంకార శోభితులైన స్వామివారి ఉత్సవమూర్తిని అశ్వవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేశుడికి జరిగిన అశ్వవాహన సేవను భక్తులు కనులార తిలకించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ధర్మ ప్రచారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను వేయించేపు చేసి పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేదిలో ఏటా వార్షిక కళ్యాణోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త విగ్రహానికి అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి రథానికి అర్చనలు జరిపి నరసింహ నామాలు, గోవింద నామాల నడుమ రథాన్ని మెరక మాడ వీధి వరకు ఊరేగించారు. అనంతరం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరుకు సమీపంలోని తేనెబండలో నూతనంగా నిర్మించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గోపూజను వేడుకగా నిర్వహించారు. తొలుత గణపతి పూజ, వరుణ పూజ, వాస్తు పూజ, నవగ్రహ పూజలను జరిపారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి సురభ, లక్ష్మీ అష్టోత్తరాలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు గో ప్రదక్షిణలు చేసి గోమాతకు నివేదనలు అందజేశారు. అలాగే సంతపేటలో వెలసిన గౌరీ సమేత దక్షిణామూర్తి ఆలయంలో రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ శుద్ధి చేసి రాహుకేతువులను కొలువు తీర్చారు. అనంతరం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తర్వాత రాహుకేతువులకు అష్టోత్తరాలతో పూజలను జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృతిక మహోత్సవాలు వేరుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తర్వాత స్వామివారికి విశేష అలంకరణ జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహబూబ్ నగర్లో శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వేకువజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం పలు హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు
ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుని రథోత్సవం వైభవంగా జరిగింది. రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవం భాగ్యనగర వాసులను పరవశులను చేసింది. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయంలోనూ రథోత్సవం జరిగింది. రామ్కోటిలోని శక్తి గణపతి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పుష్పశోభితంగా అలంకరించి రథంపై కొలు తీర్చారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో రథోత్సవం నయన మనోహరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పూలమాలలు నిమ్మకాయల హారాలు గాజులతో అమ్మవారిని చూడచక్కగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి రథోత్సవం పురవీధిలో వేడుకగా సాగింది. భక్తులు జయజయధ్వానాలు చేస్తూ అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఇక హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. శక్తి సమేతుడైన స్వామివారికి అర్చకులు నిత్య పూజలు అభిషేకాలు నిర్వహించాక వర్ణశోభితమైన పుష్పాలు పట్టు పీతాంబరాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామాలతో స్వామివారికి గరిక పూజలు చేసి హారతులిచ్చారు. ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారిని దర్శించుకుని భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి నివేదించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కార్వేటి కొండపై కొలువైన శ్రీ జ్ఞానాభిరాముడి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ప్రశాంత వాతావరణంలో ముచ్చటగా కొలువు తీరిన ఈ ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జ్ఞానాభిరాముని రథోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అరటి బోధెలు రంగురంగుల పుష్పాలతో చక్కగా అలంకరించిన రథంపై స్వామివారిని కొలువు తీర్చి హారతులు సమర్పించారు. భక్తులు రథాన్ని లాగి పరంధామునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ స్మరణలతో పులకించాయి. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాఘమాస కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం రథోత్సవం వేడుకగా సాగింది. బాణసంచా వెలుగులు వందలాది మంది భక్తుల దైవనామ స్మరణల నడుమ డప్పు వాయిద్యాలతో రథోత్సవాన్ని నిర్వహించారు. అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి పాల కావడి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు కావళ్లలో పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసే ఉత్సవమే పాల కావడి ఉత్సవం. ఈ మేరకు భక్తులు క్షీరాన్ని నింపిన కావళ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలోని స్నానపీఠంపై వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువు తీర్చి కావళ్లలోని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చూడచక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గంగమ్మకు బోనాల సమర్పణ, గంగాభవాని ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలు మీకోసం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పెద్ద చెరువు కట్టపై కొలువైన గంగమ్మ ఆలయంలో బోనాల జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మత్స్యకారుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఉత్సవం సంబరంగా సాగింది. భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చల్లని తల్లిని సేవించి పరవశులయ్యారు. అలాగే తూప్రాన్ మండలం పెద్ద చెరువు కట్టపై కొలువైన గంగాభవాని ఆలయంలో ధ్వజ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి.
యంత్ర ప్రతిష్ట, నవధాన్యాల సమర్పణ జరిపి ధ్వజస్తంభానికి జలాదివాసం, సయ్యాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసాలను నిర్వహించారు. అనంతరం గణపతి హోమం చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పూర్ణాహుతి సమర్పించడంతో ప్రతిష్టాపనోత్సవాలు ముగిశాయి. ఇక మెదక్ జిల్లా నాగులపల్లి హరిద్రా నది ఒడ్డున నెలవైన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కమనీయంగా జరిగాయి. చివరి రోజున స్వామి అమ్మవార్లకు అభిషేకాలు చేసి అలంకరించి నివేదనలు అర్పించారు. ఆలయ ఆవరణలో నవగ్రహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో రథసప్తమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రథ మండపంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం చేశారు. రథం ఎదురుగా రంగవల్లులను తీర్చిదిద్ది సూర్య యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆరాధన, రథదేవతల ఆవాహన జరిపి రథాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించి అర్చనలు జరిపారు. ద్వాదశ ఆదిత్య పూజలు నిర్వహించాక ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో ఆదిత్యునికి అభిషేకం చేసి పిడకల మంటపై రాగి పాత్రలో వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. మహబూబ్ నగర్ నల్లరాళ్లగుట్ట వద్ద కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. చెన్నకేశవ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం భక్తులకు పరవశాన్నందించింది. ఆలయ ఆవరణలో పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి కళ్యాణం నిర్వహించారు. వరంగల్ జిల్లా డోర్నకల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో 3 రోజుల పాటు హోమాలు, జపాలు నిర్వహించారు. చివరి రోజున వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ హోమాలు నిర్వహించి పలు ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి మహాపూర్ణాహుతి సమర్పించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన పాండురంగ స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ స్వామివారిని ఆసీనులను చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు నిర్వహించారు. మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల నడుమ పాండురంగ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విశాఖ చినము శివాడ శ్రీ శారదాపీఠంలో శ్రీ చంద్రమౌళేశ్వర పరివార సైత రాజగోపుర అష్టబంధన మహాకుంభాభిషేకం వేడుకగా జరిగింది. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఋత్విక్కులు పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజున రాజశ్యామల యాగం, వనదుర్గా మహాయాగం, స్థాపిత మూలమూర్తులకు అభిషేకాలు జరిపారు. కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన స్వామినాథన్ భాగవతార్ బృందం ప్రదర్శించిన నామ సంకీర్తన భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.